ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ప్రభుని పునరుత్థాన మహోత్సవపు మొదటి సోమవారము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనము నుండి 32వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనము నుండి 32వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పున ఆరంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పునున్న దానిని సావధానముగా ఆలకింపుడు. ఇజ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు చేసి నిరూపించెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితులు చేతుల గుండా సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయన ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలయనగా, నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను చూపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితామహుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలయును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్తయై ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేము అందరము సాక్షులము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 28వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనము వరకు. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలియాకు పోవలయునని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావిలి కాయుచున్న సైనికులు కొందరు
నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచనము చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్రపాలకుని చెవినబడిన అతనిని మేము ఒప్పింతము, మీరు ఏమాత్రము భయపడవలదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించియున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాకా.